దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రెండవ దినవృత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం. కాబట్టి జ్ఞానమును తెలివియు నికీయబడును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తనకిష్టమైన భక్తుడు సొలొమోనుకు ఇస్తున్న వాగ్దానం. సొలొమోనుకు అప్పటికి 16 సంవత్సరాల వయసు. తన తండ్రి పదవి రాజరికం సొలొమోనుకు వచ్చింది. అతి చిన్న వయసులో ఈ పెద్ద బాధ్యత తన మీద రావటం వల్ల ఎవరి మీద ఆనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక తన తండ్రి చేసే ఆ భక్తిని ఈయన కూడా చేయటం ప్రారంభించాడు. దేవుని పాదాల దగ్గర దీక్ష భూమి ఉపవాసముండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. భక్తుడా, ఏంటి నీ కోరిక అని. అప్పుడు వెంటనే ఈయన అడిగిన కోరిక, అయ్యా, ఈ చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను నాకు మీరు అప్పగించారు. ఈ బాధ్యతను నిర్వర్తించటానికి నాకున్న జ్ఞానం, నాకున్న వివేకం సరిపోదయ్యా. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుటకు కావలసిన జ్ఞానం, వివేకం నాకు అనుగ్రహించండి అయ్యా అని అడిగాడు. అతని ప్రార్థన మనవి దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, నీవు కోరినట్లుగా నీకు జ్ఞానమును తెలివియు ఇవ్వబడింది అంటాడు. అంటూనే ఒక మాట అంటాడు, నీకు ముందు ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నీకిచ్చేదను అని చెప్పాడండి. ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు అడిగిన వాటిని సమృద్ధిగా ఇచ్చే దేవుడు, అడగని వాటిని కూడా అనుగ్రహించే దేవుడు. అందుకే ఆయన గురించి అంటాం, మనం అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా మనకు అనుగ్రహించే దేవుడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును అని. మనకు జ్ఞానం ఉంటే, మనకు వివేకం ఉంటే మన ఇల్లు చక్కగా కట్టుకుంటాం, మన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుతాం. స్త్రీకి కానీ పురుషునికి కానీ భార్య భర్తలిద్దరికీ జ్ఞానం కావాలి, వివేకం కావాలి. పిల్లలను చక్కగా పెంచడానికి, కుటుంబాన్ని చక్కగా నిర్వర్తించటానికి, బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించటానికి, కుటుంబం అంతా ఒక భక్తిగల కుటుంబంగా, ఏ లోటు లేకుండా సమృద్ధిగా వెళ్ళిపోయే కుటుంబంగా ఉండేటట్లుగా చేయటానికి జ్ఞానం, వివేకం కావాలి. దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి జ్ఞానం, వివేకం కావాలి. సామాన్యులమైన మనందరికీ కూడా, మన కుటుంబాన్ని దేవుడు అప్పగించిన ఈ కుటుంబాన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి జ్ఞానం, వివేకం కావాలి. అడిగిన వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఈ మాట అంటాడు, మీలో ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు అనే మాట మనం చదువుకున్నాం. ఎవరిని గద్దించడండి, మనం అడిగితే అడుగు వారికి ధారాళంగా దేవుడు దయచేస్తాడు. ఇది ఇక్కడ సొలొమోనుకి ఇచ్చాడు కదా, అలా అడిగిన వారందరికీ అనుగ్రహిస్తాడు. మీ కుటుంబాన్ని కట్టుకోవటానికి కావలసిన జ్ఞానం ఇవ్వమని ప్రభుని అడుగుదాం. చదువుకుంటున్న పిల్లలు, మీ చదువుల్లో ఇప్పుడున్న చదువులు చాలా కష్టతరమైన పరిస్థితి. ఈ క్లిష్ట కష్టమైన ఈ చదువులన్నీ సమర్థవంతంగా చదవగలిగే జ్ఞానం, వివేకం ప్రభుని అడగండి. వ్యాపారం చేసుకునేవారు, మీ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి జ్ఞానం, వివేకం అడగండి. ఉద్యోగం చేసేవారు, మీరు పై స్థాయికి ప్రమోట్ అవటానికి జ్ఞానం, వివేకం అడగండి. ఏ రంగంలో ఉన్నవారికైనా, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే వారికైనా, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్న వారికైనా, ప్రతి ఒక్కరికి అవసరం జ్ఞానం, వివేకం. జ్ఞానం, వివేకం అందరికీ అవసరం. కనుక అడిగిన వారందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. మన ఇల్లు కట్టుకోవటానికి కానీ,
అభివృద్ధి పదంలో నడిపించబడటానికి కానీ ఆశీర్వాదం వైపుకు నడిపించబడటానికి కానీ అన్ని విషయాల్లో జ్ఞానం వివేకం కావాలి. అట్టి జ్ఞానాన్ని ప్రభువును అడిగి సొలొమోను సమృద్ధిగా పొందుకున్నాడు. అడగని ఆస్తిని ఐశ్వర్యాన్ని ధనఘనతలను సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. మీరు అడిగినవి ఇస్తాడు, అడగనివి కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. మంచి మనసున్న దేవుణ్ణి మనం ఎందుకు అడిగి మనం పొందకూడదు? అలా అడిగి దేవుని దగ్గర నుండి పొందుకుందాం. ఆ దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి వినికిల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం మీరు నెరవేర్చండి. అలనాడు మిమ్మల్ని అడిగిన సొలొమోనుకు మీరు కాదు అనకుండా జ్ఞానం బలము అనుగ్రహించారు కదయా. ఈ రోజున ప్రభువా, ఈ వాగ్దానం వింటున్న ప్రియులు మిమ్మల్ని అడగబోతున్నారు. ప్రభువా, వీరి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం, వీరి వివేకం, అదేవిధంగా వీరి వ్యాపారాలని అభివృద్ధి పదంలో నడిపించుకునే జ్ఞానం, వివేకం, చదువులలో పై స్థాయికి రావటానికి కావలసిన జ్ఞానం, వివేకం, ఉద్యోగాల్లో పై స్థాయికి రావటానికి కావలసిన జ్ఞానం, వివేకం వింటున్న మా ప్రియులందరికీ దయచేసి మీరు అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.